నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నాగశౌర్య హీరోగా రంగబలి మూవీ రిలీజ్ అయింది కదా సార్, దాని రివ్యూ చెప్పండి. ఈరోజు నాగశౌర్య నటించిన రంగబలి రిలీజ్ అయింది. ఇందులో ప్రధానంగా నాగశౌర్య యుక్తి తరేజ అనే ఒక అమ్మాయి హీరోయిన్గా చేసింది. దాని తర్వాత గోపరాజు రమణ, తర్వాత సత్య, మురళీ శర్మ, ఇంకా శరత్ కుమార్ ఒక గెస్ట్ అపేరెన్స్ ఇచ్చారు. తర్వాత సప్తగిరి, బ్రహ్మాజీ వీళ్ళు ప్రధానంగా దీంట్లో యాక్ట్ చేశారు. ఇక టెక్నీషియన్ల విషయానికి వస్తే కెమెరా దివాకర్మణి వంశీ ఇద్దరు చేశారు. డైరెక్టర్ పవన్ బాసం సిట్టి, అతనిది ఇది ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అన్నమాట. రెండవది మ్యూజిక్ పవన్ సిహెచ్ అని మ్యూజిక్ చేశారు. ఇక కథలోకి వెళ్తే రాజవరం అనే ఒక టౌన్ ఉంటుంది, అందులో ఒక మందు మెడికల్ షాప్ పెట్టుకుంటాడు వంశీ అని. అంటే వంశీ అంటే వీళ్ళ ఫాదర్ అనమాట, శౌర్య నాగశౌర్య ఫాదర్. సో ఈ నాగశౌర్య కూడా బీఫామ్ ఇచ్చేసి ఉంటాడు, అతని పేరు కూడా శౌర్య దాంట్లో. అయితే అతనికి షో అనే ఒక పేరు ఉంటుంది. షో అని ఎందుకు ఉంటుంది అంటే ఇతనికి అన్నీ కూడా షో చేయడం ఇష్టం అనమాట, అందరికి కనబడేటిగా చైన్ వేసుకోవడం, దానికోసం బటన్స్ ఇప్పడం. సో ఇలా అందరి అటెన్షను తన వైపు ఉండాలి అని కోరుకుంటాడు. సో మామూలుగా అందరి ఇప్పుడున్న చాలా సినిమాల్లోలాగే ఇతను కూడా ఒక నలుగురిని వెంటేసుకొని అల్లరి చెల్లరిగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ మెడికల్ షాప్లోనే దొంగతనాలు చేస్తుంటాడు సొంత షాప్లో. సో ఇదంతా చూసి వాళ్ళ నాన్న, ఇక్కడ కుదరదు, నువ్వు అసలు మెడికల్ షాప్లో నా తర్వాత నువ్వే కదా రన్ చేయాలి, సో నువ్వు వెళ్ళి వైజాగ్లో ఒక మెడికల్ ఒక కాలేజీలో ఫార్మసీ అడ్వాన్స్డ్ కోర్సు ఎం ఫార్మసీ చదివేసి రా అని చెప్పి పంపిస్తాడు. ఈ అబ్బాయికి ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ అబ్బాయికి ఏంటంటే ఉండూరులో సింహంలాగా బతకాలి. ప్రతి మనిషికి ఆస్తి సొంత ఆస్తి ఉండకపోవచ్చు, సొంత ఇల్లు ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు ఉంటుంది. ఇట్లా డైలాగులు చెప్తుంటాడు. ఈ అబ్బాయికి ఏంటంటే ఆ విలేజ్ అంటే ఇష్టం. అక్కడ రంగబలి సెంటర్ అని ఉంటుంది, ఆ సెంటర్లో ఉంటారనమాట వీళ్ళ షాపు. సో రంగబలి సెంటర్ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకని ఇది వదిలి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ ఇంకా నాన్న బలంతంతో వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి హీరోయిన్ కాలేజీలో చదువుతుంటుంది, ఆ అమ్మాయి పేరు సహజ. సో ఆ అమ్మాయిని ఫస్ట్ లవర్ ఫస్ట్ సైట్ చూడగానే ప్రేమించేస్తాడు. సో ఆ అమ్మాయి ప్రేమలో పడ్డానికి ఇతను ఏమేమి చేశాడో అవన్నీ మామూలే. సో ఫైనల్గా దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే వీళ్ళ నాన్నకి చెప్పమంటుంది పెళ్లి చేసుకోవడానికి మురళీ శర్మ వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఏ ఊరు అది ఇది అడిగి రంగబలి అనగానే ఆయన వ్యతిరేకిస్తాడు. సో ఎందుకు వ్యతిరేకిస్తాడు అనేది మళ్ళీ చూడాలి. సో వ్యతిరేకించినప్పుడు రంగబలి అనేది కానీ పేరు మారిస్తే నేను ఒప్పుకుంటాను అంటాడు పెళ్ళికి. సో అది దీంట్లో కాన్ఫ్లిక్ట్ అంటే అదనమాట. సో ఇతను వచ్చి మళ్ళీ టౌన్కి వచ్చి రాజవరం వచ్చి రంగబలి పేరు మార్చడానికి ఏమేమి చేశాడు, దానికి ఎదురైన అడ్డంకులు ఏంటి, అసలు రంగబలికి మురళీ శర్మ క్యారెక్టర్కి ఉన్న లింక్ ఏంటి, మధ్యలో ఎమ్మెల్యేగా టామ్ షైన్ టామ్ చాకో అని దసరాలో కూడా చేశాడు, మలయాళం వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్, అతని దీంట్లో విలన్ ఎమ్మెల్యే పరశురామ్గా చేశాడు. సో ఎమ్మెల్యే పరశురామ్కి దీనికి లింక్ ఏంటి, ఇతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది శౌర్యకి, ఇవన్నీ ఏందనేది సెకండ్ హాఫ్లో వస్తుంది అన్నమాట. ఇది బేసిక్ కథ. సో ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మామూలుగా రెగ్యులర్గా కమర్షియల్ సినిమాలు ఎలా ఉండాలో ఇది కూడా అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ జానరాలో ఉంటుంది, సెకండ్ హాఫ్ ఒక యాక్షన్ థ్రిల్లర్గా డిజైన్ చేశారు డైరెక్టర్. అంటే బేసిక్గా నాగశౌర్య ప్లాన్ ఏంటంటే ఈ సినిమాతో ఒక మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలి. అతనికి ఇప్పటివరకు రకరకాల చేశాడు కానీ మాస్ ఇమేజ్ రాలేదు. కామెడీ రొమాంటిక్ రోల్స్లో అతనికి పేరు వచ్చింది. చలో తర్వాత పెద్ద హిట్లు కూడా లేవు. సో ఇప్పుడు ఏంటంటే ఈ రేంజ్ హీరోలు ఏం చేస్తుంటారంటే నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలి, వెళ్ళాలంటే యాక్షన్ సినిమాలు చేయాలి అనేది వాళ్ళ గోల్ ఉంటుంది. యాక్షన్ సినిమాలు చేస్తే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ వస్తాయి, తనకి తన రెమ్యునరేషన్ పెరుగుతుంది, రేంజ్ పెరుగుతుంది, ఇది ఎవరికైనా గోల్ ఉంటుంది. అదే గోల్లో ఈ ఫిల్మ్ చేశారు, అందుకని ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా తీసుకున్నారు. అంటే హీరో ఇంట్రడక్షను, ఒక ఫైటు, ఒక సాంగ్, కామెడీ, ఈ ప్యాటర్న్లో రెగ్యులర్ ఫార్ములాగా వెళ్తుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ని బాగా డిజైన్ చేశారని చెప్పచ్చు. అంటే రొటీన్గా ఉన్నప్పటికీ ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ముఖ్యంగా
సత్య కామెడీ బాగా నిలబెట్టింది. అట్లాగే పంచ్ డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి. సో ఫస్ట్ హాఫ్ ఇతని ఎలివేషను, ఇంట్రడక్షన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, సత్య కామెడీ, లవ్ సీన్స్, దీంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ బేస్డ్గా చేశారు. సో ఇంటర్వెల్ కూడా ఒక సరదా ట్విస్ట్ ఒకటి పెట్టారు, అది కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ యాక్షన్ జానరాలకి వెళ్ళారు. ఫ్లాష్ బ్యాక్, శరత్ కుమార్ ఆయన చాలా సినిమాలకి ఫ్లాష్ బ్యాక్కే వస్తుంటాడు, తమిళ యాక్టర్ శరత్ కుమార్. అలాగే దీంట్లో కూడా ఫ్లాష్ బ్యాక్ వచ్చాడు. తర్వాత ఈ షైన్ టామ్ చాకో ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఇంట్రొడక్షన్. సో వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, పేరు మార్చడానికి ఏమేమి ఇబ్బందులు వచ్చాయి, ఇవన్నీ సెకండ్ హాఫ్లో ఉంటుందన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఈ సత్య కామెడీ ఎప్పుడైతే మిస్ అయిందో మనకి ఇవన్నీ కూడా చూసిన సీన్లాగా అనిపిస్తాయి. చాలా సినిమాల్లో ఆల్రెడీ వచ్చిన సీన్లు, ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ లేదు. సో మనం ఏంటంటే ఏదో జరుగుతుంది చూస్తున్నాం అంతేగాని మనం ఇన్వాల్వ్ కాను ప్లాట్లో. ఎప్పుడైనా కూడా సినిమా ఏం చేయాలంటే ఆడియన్స్ని ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేయగలగాలి, అప్పుడే మనం దాంట్లో లీనమవుతాం. ఇదేంటంటే అలా కూర్చొని ఇవన్నీ ఓకే ఇది జరుగుతుంది జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్స్ అంటారు. ఆ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా వెళ్తూ ఉంటాయి సీన్ బై సీన్, ఎక్కడ మనం ఇన్వాల్వ్ కాం. ఫస్ట్ హాఫ్లో కూడా పెద్దగా అట్లాంటి ఎమోషనల్ ఎఫెక్ట్ ఏం లేదు, కానీ కామెడీ డైలాగ్లు ఇట్లాంటి సాంగ్స్ ఇలాగా సరదాగా వెళ్ళిపోతుంది, పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు. సెకండ్ హాఫ్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. క్లైమాక్స్ అయితే ఇంకా బోరుగా ఉంది. అంటే ఇదేంటంటే ఒక మెసేజ్ పెట్టుకున్నారు దీంట్లో. ఆ మెసేజ్ ఏంటంటే చెడ్డని పక్కన పెట్టి మంచినే చెప్పాలి, మంచినే ఇది చేయాలి, అనవసరమైన పుకార్లు అనేది చేయకూడదు అనేది, స్ప్రెడ్ చేయకూడదు అనేది పెట్టుకున్నారు. అది రొటీన్గాను, తర్వాత ఫోర్స్డ్గా అంటారు, నేచురల్ ఆర్గానిక్గా లేదు అది. ఫోర్స్డ్ అంటే లాస్ట్లో హీరో స్పీచ్ ఇస్తే అందరూ మారిపోతారు కదా, సేమ్ అటువంటి ఒక రొటీన్ ఓల్డ్ స్టఫ్ ఉంది. ఇక యాక్ట్రెస్ పరంగా చూసినప్పుడు యాక్ట్రెస్ అందరూ బాగా చేశారు, మంచి యాక్ట్రెస్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ నాగశౌర్య. నాగశౌర్య ముఖ్యంగా అపీరెన్స్ చాలా బాగా ఉన్నాడు, బాడీ ఇది కానీ ఫిజిక్, ఎందుకంటే యాక్షన్ సీన్లలో అదంతా బాగా మైలేజ్ వచ్చింది. రెండవది చెప్పుకోవాల్సింది సత్య. సత్య లేకపోతే ఈ సినిమా లేదని చెప్పొచ్చు. ఈ మాత్రం ఉన్న సినిమా కొంత ఉంది అంటే బికాస్ ఆఫ్ సత్య. సో సత్య క్యారీ చేశాడు సినిమానంతా కూడా. సత్య కానీ లేకపోతే బోర్ కొట్టేసే పరిస్థితి ఉంది. మూడవది గోపరాజరమణ, వీళ్ళ ఫాదర్గా చేసిన చాలా బాగుంది, ఆ కెమిస్ట్రీ కానీ, అతను ఫైన్ యాక్టర్. మురళీ శర్మ రెగ్యులర్ అటువంటి ఫాదర్, ఆడపిల్ల తండ్రి, ఆయనకు ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లం వల్ల హీరోకి అడ్డు చెప్తాడు. ఇది అనేక సినిమాల్లో చూసేసాం, ఒక రొటీన్ ఇదే ఉంది. ఇక శరత్ కుమార్ కూడా రొటీన్, ఆయనకి ఇలాంటివి చాలా వచ్చేసాయి సినిమాలు. ఫ్లాష్ బ్యాక్లు వస్తాడు, ఆయనకు ఒక రోల్ ఉంటుంది ఇలాగే. ఇక టామ్ చా, ఈ షైన్ టామ్ చాకుది ఏం పెద్దగా రోల్ లేదు, అంత కాన్ఫ్లిక్ట్ అంత పవర్ఫుల్గా లేదు అతను విలన్ క్యారెక్టర్. నిజానికి మంచి ఆర్టిస్ట్ కానీ అంత యూజ్ చేసుకోలేదని అనిపించింది. ఇక సప్తగిరి బ్రహ్మాజీ వీళ్ళదేమో అంత గొప్పగా లేదో, వాళ్ళు అతిథి యాక్టర్స్. సో ఇది బేసిక్ యాక్టర్స్గా మంచి. ఇక టెక్నికల్గా వచ్చినప్పటికీ కెమెరా వర్క్ బాగుందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానమైన మైనస్ మ్యూజిక్, పాటలు అసలు బాగాలేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా చేస్తుండొచ్చు, అంత లేదు, యావరేజ్గా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఇక ఇది నిర్మాణ విలువలు అంటాం కదా, ప్రొడక్షన్ వాల్యూస్, అది ఓకే బాగానే చేశారు. ఆ వరకు సుధాకర్ గారు ప్రొడ్యూసర్ బాగానే చేశారు. ఆయన దసరా మూవీ కూడా ఆయనే చేశారు రీసెంట్గా, అంతకుముందు విరాట్ పర్వం, తర్వాత పడిపడి లేచి మనసు. ఆయన మంచి సినిమాలు తీస్తారు. రెండోది కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ ఆయన. ఆ రకంగా దీనికి కూడా ఎంత అవసరమో అంత పెట్టారు. ఇక ఇది బేసిక్గా టెక్నీషియన్లకు సంబంధించి. ఓవరాల్గా దీంట్లో ప్లస్లు మైనస్లు చెప్పుకోవాలంటే, ప్లస్లు సత్య కామెడీ, నాగశౌర్య అపీరెన్స్ కావచ్చు, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అతని పెర్ఫార్మెన్స్ కావచ్చు. నాగశౌర్య అమ్మాయి కూడా ఓకే అండి, అమ్మాయి బ్యాడ్ కాదు, అంటే ఒక పక్కింటి అమ్మాయిలాగా నార్మల్గా ఉంది. కానీ పాటల్లో మాత్రం రెచ్చిపోయి శృంగారాన్ని వాళ్ళకి పోసింది, లిప్ కిస్సులు ఇచ్చిన అన్నీ చేసింది. సో అమ్మాయి కూడా బాగానే ప్లస్ అయింది. ఇక మైనస్ల విషయానికి వస్తే, కథని అనియమన్గా నడిపాడు డైరెక్టర్. ఫస్ట్ టైం అయినా కూడా బాగా చేస్తున్నట్టే డైరెక్టర్, నో డౌట్, పవన్ బాసింపూడి.
కాకపోతే అన్ఈవెన్గా ఉంది. ఇంకొంత బాగా రాసుకుండొచ్చు సీన్స్, ఇంకొంత బాగా చేసి ఉండొచ్చు అనేది మనకు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు. ఎప్పుడైనా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంత బాగాలేకపోయినా సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా లేస్తుంది. ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేకపోతే అది ఇంకా ఆ ఎమోషన్తో బయటకు వస్తారు కదా, తలనొప్పితో బయటకు వస్తారు. ఫస్ట్ హాఫ్ ఎఫెక్ట్ అంతా కూడా పోతుంది. సో అందువల్ల సెకండ్ హాఫ్ అనేది దీనికి బాగా మైనస్. అట్లాగే పాటలు మైనస్, పాటలు కానీ బాగుంటే బాగా ఎలివేట్ అయ్యేది. సో ఇది బేసిక్గా ఈ సినిమా గురించి. నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.